సోదరి పాల్వాయి శ్రవంతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పెద్దలు, మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దీపావళి శుభాకాంక్షలు చెప్తూ ఇక్కడ వచ్చిన నా మునుగోడు నియోజకవర్గ ప్రజలందరికీ, ముఖ్యంగా అందరి తరఫున కూడా సోదరులు మంత్రివర్యులు కేటీఆర్ గారికి దీపావళి శుభాకాంక్షలు చెప్తూ, ఈరోజు సుదీర్ఘకాలం పయనం చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి కొత్త కుటుంబంలోకి అడుగుపెట్టినాం, దీపావళి పండుగ రోజు ఈ ఆరంభం చేసినాం. మొన్న జరిగిన బై ఎలక్షన్లో సోదరులు ఇప్పుడున్న శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారితో పాటు హోరాహోరి పోటీలో పాల్గొని ఈరోజు మళ్ళా ఒకటే వేదిక మీద ఇద్దరు వస్తున్నాం. అన్న, మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు. అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్న అందరికీ తెలియలేమో, మీకు ఆఫీస్ బేరర్ అయినా కానీ మా చిచ్చ శ్రీనివాస్ రెడ్డి గారికి, ఇంకా ఈ వేదిక మీద ఉన్న మా ఇంకో సోదరులు కొంతకాలం కలిసి పయనం చేసినాం. ఆ రోజు నుంచి ఒక సోదరిగా నాకు ఎప్పుడూ ప్రేమానురాగాలు పంచిన మా అన్న దాసోజు శ్రవణ్ గారికి, సోదరుడు అమిత్కి, అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, మీ అందరికీ పేరు పేరున నమస్కారం. అన్న, సారీ అన్న, నేను చూడలేదు. దేవరకొండ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ గారికి కూడా దీపావళి శుభాకాంక్షలు, నమస్కారం. ఈరోజు నన్ను చాలామంది కాంగ్రెస్ పార్టీని ఎట్లా వీడుతున్నామంటే, ఈ నిర్ణయం నేను మామూలుగా తీసుకున్న నిర్ణయం కాదు. చాలా ఆలోచించి గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత ఒక్క విషయం నేను మా తండ్రి గోవర్ధన్ రెడ్డి గారి దగ్గర నేర్చుకుంది ఒకటే ఒకటి, ఎక్కడ గౌరవం లేదో అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాల్సిన అవసరం లేదని. ఒకటే ఒక మాట, మొన్న ఎన్నికలు జరిగినప్పటి నుంచి, ముందు గతంలో ఏం జరిగిందన్న దాని మీదకి నేను పోతలేదు, గత ఎన్నికలు జరిగిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీలో అడుగడుగున జరిగిన అవమానాలు కానివ్వండి, చిన్న చూపు కానివ్వండి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే మొదటి నుంచి నిబద్ధతతో ఉన్నారో వాళ్ళను వెనుకకు తోసేయడం అన్న పద్ధతిని ఏదైతే చూసినానో, ఇది నాకు తెలిసిన కాంగ్రెస్ పార్టీ కాదు అని చెప్పి నేను నిర్ణయించుకున్న తర్వాత, ఈరోజు ఎక్కడో ఒక దగ్గర జీవితంలో మార్పుకి నాంది తీసుకురావాలి, మార్పు అన్నదే జీవితంలో అసలైన సత్యం, ఆ సత్యంలో ముందడుగులు వేసుకుంటా పోవాలంటే జరిగే అభివృద్ధిలో ఈ రాజకీయ రణరంగంలో ఒక అడుగు ముందుకేసి ధైర్యంగా పోవాలి అంటే ఆ మార్పును కోరుకోవాలి, కాంక్షించాలి. కాబట్టి ఈరోజు మా కార్యకర్తలతో చర్చించిన తర్వాత వాళ్ళందరూ అభిప్రాయాల మేరకు ఇప్పుడున్న దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి వస్తే పెద్దలు చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా ఫ్యూచరిస్టిక్ విజన్ పెట్టుకొని కొత్త తెలంగాణ నిర్మాణానికి అడుగేస్తూ పోతున్న సోదరులు కేటీఆర్ గారితో కలిసి పయనం చేయాలని చెప్పి నిర్ణయించుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏది ఎట్లా ఉన్నా నన్ను అడిగిండ్రు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తావని. నిన్న నేను చెప్పినాను, ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ అని. కానీ రాకపోతే మాత్రం దయచేసి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి, పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చింది అని కూడా నేను కోరడం జరిగింది. రాజకీయాల్లో, జీవితంలో రేపు అన్నదానికి రూపు లేదు. ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం సరైందా కాదా అని ఈ క్షణం చెప్పగలిగే దాని ఏమన్నాలో నాకు తెలియదు. ఆ విజన్ కానీ చెప్పడం కానీ ఎవరికి సాధ్యం కాదు. కానీ రేపు అన్నదానికి రూపం లేని దగ్గర నమ్మకం అన్నది ఒకటి దేవుడు ఇచ్చినాడు కాబట్టి అదే నమ్మకాన్ని ఎంబడి తీసుకొని అడిగేసి నేను ఒక కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నాను, నన్ను నమ్మి
వచ్చిన ఇక్కడ నా సోదర సోదరి మన్న కూడా నేను అన్న ముందే అడుగుతున్నాను మా అందరి జీవితాలు మా అందరి బాధ్యత మీ చేతిలో పెట్టి మీ మీద నమ్మకంతో ధైర్యమైన అడుగు తీసుకున్నాం దయచేసి మా అందరు భవిష్యత్తు ఈ రోజు ఎక్కడైతే నిలబడుందో అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మా అన్నకి మీకే అప్పజెప్తున్నాం మీ అందర్ని కోరుకునేది ఒకటే ఇప్పుడు ఈ వేదిక మీద నుంచి మాట్లాడాలంటే చాలా మాట్లాడొచ్చు కానీ పండుగ పూట కొత్త అడుగు వేసి ముందుకు పోతున్న సమయంలో నేను ఇంకా అశుభంగా ఏం పల్కకుండా శుభంగా అందరం ముందుకు వెళ్దాం ఇక నుంచి అంతా మంచి జరుగుతుందన్న నమ్మకంతో ముందుకు సాగుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చేతులెత్తి నమస్కారం పెడుతూ శిరస్సు వంచి నన్ను నమ్మి మీరు ఇక్కడి వరకు వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుతున్నాను ఇప్పుడు ఇప్పుడు మన కార్యనిర్వాహక